ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భువనగిరి పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న కార్మికులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ నెల 13న వేతనంతో కూడిన సెలవు ప్రభుత్వం ప్రకటించిందని, యాజమాన్యాలు కూడా అందుకు సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా కులమతాలకు అతీతంగా తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ కార్మికులకు సూచించారు. అనంతరం ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఇండస్ట్రీలో పనిచేస్తున్న 50 మందికి సీ విజిల్ అవేర్నెస్, అదేవిధంగా ఎథికల్ ఓటింగ్పై అవేర్నెస్ కల్పించండి. నాతో పాటు మల్లేష్ మా ఏటీఎం గారు కూడా వీఐటీ మెంబర్, తను కూడా రావడం జరిగింది. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా సార్ వాళ్ళు ఈరోజు దాని వాల్యూ ఏదో చెప్పడం జరిగింది.